మీ వదినగారు నాకు విధించిన డెడ్ లైన్ 28వ తారీఖు అమ్మా 28 నేనొస్తున్నాను. Thank you.
సరే నాన్న ఏసీ కావాలా ఉదా వచ్చు क्या सीन है बाबा अनिशा रंड्रा ఒక చేత్తో కంపెనీ వ్యవహారాలు ఒక చేత్తో కొడుకు వ్యవహారాలు బాగుంది సీన్ చాలా బాగుంది ఓంబుజీ ఏం చేస్తున్నావు నాన్న వద్దు వాడిని ముట్టుకోవద్దు బా వాడిని ముట్టుకోవద్దు अरे इंतक मुंदे चेप्पान कदा वीणि मुट्टुकोवद्दनि इप्पुडु दाका बाने उन्नावु कदे वाडेम चेसाडनि अला अरुस्तुन्ना अंतलोने अंत कोपमा अवुनु मीरेवरु वीणि मुट्टुकोकूडदु नुव्वैना ओक डाक्टर गा मुट्टुकोवच्चु गानि ओक फ्रेंड गा मात्रं मुट्टुकोकूडदु चूस्ते मुद्दुपेट्टुकोवडं सूर्यनारायण दग्गरिकि वेळ्ळाल्सिन वाडे ना वाळ्ळेवरैना सरे वीडि मीद प्रेमनु पेंचुकोनि आ तर्वात वीडि कोसं बाधपड्डं नेनु चूडलेनु अलेक्या मन नलुगुरु फ्रेंड्स कदा वीडु मन फ्रेंड कादा फ्रेंड अयिते मात्रं चंकलु कूर्चोबेट्टुकोनि मुद्दलाडतामा फ्रेंड नि पक्क नुंचि चूस्तां वीडु कूडा अंते నన్ను వెక్కిరించడానికి వెనక్కి వెళ్ళవసరం లేదు ముందుకి రారా గద్దముకొడ శివుడిని వెనక మూడో కన్ను ఇచ్చినట్టున్నాడే నా బావని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు ఇలా బిహేవ్ చేస్తాడో నాకు తెలియదా సరే గానీ మాకు మంచి కాఫీ పిచ్చు అయ్యో ఇప్పుడు నీలంబర్ని కూడా పంపించేశానరా ఉండు ఎవర్ చేతని ఇప్పిస్తాను बंगार रारा बंगारों चिचिचिचु अरे आज उस्तुन नहीं मरा अपने रात ले बे नाना अरे दन की मूड कन्नू कुड़ा होंडी आप ऐ निश्चित आ कन्नू अस्तमानो पंजे दो दा नुकल मुद्दे टको
చూడు ఎవరొచ్చారు చూడు. బావా మీ ఇద్దరికి కాఫీ స్ట్రాంగా లైటా? ఆ స్ట్రాంగే స్ట్రాంగే. సరే లేట్ అయినా పర్లేదు బాగా చెయ్యి. అరే వీడి ఇందాక నేను వెళ్ళేటప్పుడు పడుకున్నాడు కదా, లేచాడేంటి? బావా నువ్వేమైనా ముట్టుకున్నావా? నువ్వంత వార్నింగ్ ఇచ్చాక బుద్ధున్నావాడు ఎవడన్నా ముట్టుకుంటాడా? ముట్టుకుంటే నువ్వు ఊరుకుంటావా బ్రహ్మ రాక్షసువి? సరేలే తీసుకోండి, తీసుకురా. కాఫీ సూపర్ గా పెట్టావే. అనుషా నీకు సిద్ధు ఫోన్ చేశాడు. సిద్ధు ఫోన్ చేశాడా? ఇటు వన్స్ అగైన్. సిద్ధు మీరు ఎప్పుడు అలాగే మాట్లాడతారు? అనుష ఫోన్ అయిందా? ఆ అయిపోయింది, వస్తున్నా. ఓకే సిద్ధు బాయ్. అలేఖ్యా ఈరోజు మన నలుగురం కలిసి ఎన్టీఆర్ గార్డెన్ జూ పార్క్ లో షికారు చేసి ఐమాక్స్ లో సినిమా చూసి సరదాగా ఎంజాయ్ చేద్దాం పద.
చాలా రోజుల తర్వాత ఆఫీస్ కొచ్చానరా. ఆఫీస్ వర్క్ చాలా హెవీగా ఉంది. రేప్ చేయించలేవే, సరదాగా వెళ్దాం పదా. వద్దురా, వీడు సినిమా మధ్యలో ఏడుస్తాడేమో. ఏడ్చినప్పుడు చూసుకుందాం లేవే. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే సినిమాకో షికార్కో వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయిరా. అబ్బా, మాకు మాత్రం పనులు లేవే. ఏంటి, అన్ని పక్కన పెట్టి పద పద లేక్యా రా. లోపల ఉన్నారమ్మా.
అశ్విని అశ్విని, ఈ రాక్షసుడి ఫోటో చూస్తున్నావేంటి? చచ్చిపోతున్నాడు నిజంగానా? అవును అశ్విని, వీడు చావుకి చాలా దగ్గరలో ఉన్నాడు. ఆంటీ, అతను చచ్చిపోయే లోపులు నేను ఒకసారి చూడాలి. ఎదురుగా చూడాలి. వీడిని చూడాలంటే చూడాలి. తప్పకుండా చూపిస్తాను. పద. ఒరే, నీకు కడుపు నిండితే చాలు, నిద్రపోతావు. కాసేపైనా కళ్ళు తెరిచి ఉండవు. అమ్మా బచ్చో, నీలా మరి డైపర్స్ కొన్ని ఉన్నాయి కదా? అవునమ్మా. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి బాబుకి డైపర్స్ తీసుకుంరా. అలాగేనమ్మా. ఒక్క నిమిషం ఉండు. అనుష ఒక టాబ్లెట్ రాసిచ్చింది, ఇదిగో ఇందులో ఉన్నాయి, మెడికల్ షాప్ కి వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. ఇలాంటిది బేబీ బెడ్ ఇంకొకటి తీసుకో, ఇంట్లో పెట్టే. అలాగే. డెబిట్ కార్డ్ తీసుకెళ్ళు, నీ దగ్గరే ఉంచుకో, తర్వాత అకౌంట్స్ లెక్క చెప్తావు గానీ. అలాగేనమ్మా, వస్తాను. వెళ్ళు. ఒరే నాన్న, ఇలాగే నిద్రపో, నాకు కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఉంది, ఇప్పుడే వచ్చేస్తాను. నో నో, ఐఎమ్ నాట్ టోటల్ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంపెనీ. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? ఐ డోంట్ అండర్స్టాండ్. I have been providing all the facilities and amenities to you guys for the growth of business. I have seen nothing progress from your end. Now onwards, I don't want to listen any explanations. I want to see the business growth in black and white. Is it clear to all? Yes, madam. Yes, madam. Yes, madam. Yes, madam.
చెల్లెమ్మేది? నా మెనల్లుడు ఏడుస్తున్నాడే, ఎవ్వరూ లేరు. అయ్యో, లంచ్ టైం అవడం వల్ల అందరూ వెళ్ళిపోయారు. నీ ఏడుపు ఎవ్వరికీ వినపట్టడం లేదు. ఇంతకీ మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? అరే రే 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 రే, ఏమైందిరా అల్లుడు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్మా అల్లెల్లెల్లెల్లు, ఏయ్ జిజ్జు పోసావా? ఏయ్ అందుకు ఏడుస్తున్నావా? అరే అమ్మా, పెద్ద పని కూడా చేసేసావా? ఉండు, నేను నీకు క్లీన్ చేస్తాను. అజ్జు అల్లెల్లు, నేను వచ్చేసానుగా, ఉండు. చారా అల్లుడు, రా, నేను క్లీన్ చేస్తానుగా. అయిపోయింది. ఒరే ఏంట్రా, నీ మావ చేతుల్లోకి వచ్చాక ఏడు పాపేశావు? దా మనం బయటికి వెళ్దాం. అల్లుళ్ళు, వెరీ సారీ, ఎక్కువ టైం తీసుకున్నాను. మీరంతా ఇలాగే మన కంపెనీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఒరే అల్లుడు, నువ్వు నాకులాగా బొద్దుగా తయారవ్వాలరా. ఇలా బొద్దుగా ఉంటేనే అందం రా. ఒరే, నీ బుగ్గలు నా బుగ్గలు ఒకటే రా. అయ్యో, బాబు లేచాడో ఏంటో. అవునరా, నీ డైపర్ ఎక్కడుంది? ఇక్కడుంది. దా రే, మా డాడీ అంటుండే వాళ్ళు మా చెల్లెల కళ్ళు నా కళ్ళు ఒకటేనని, ఇప్పుడు నీకు కూడా మా కళ్ళే వచ్చాయిరా. మీటింగ్ లో పడి ఆ వెదవ సంగతి మర్చిపోయాను. అసలే లంచ్ టైం, అక్కడెవరూ ఉండరు. నీలాంబర్ కూడా బయటికి వెళ్ళింది. వాడెంత ఏడుస్తున్నాడో ఏమో. ఏంటోరా,
డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎత్తుకోలేని పరిస్థితి నాది. మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను చాలా పాపం చేశానురా. మీ అమ్మని దారుణంగా మెడబట్టి బయటకు గెంటేశాను. చెయ్యని ద్రోహం చేశాన్రా. రే, నేను రేసుల్లో అన్ని పోగొట్టుకుని మీ అమ్మ దగ్గరికి వస్తే నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించిందిరా. కనీసం ఆ కృతజ్ఞత కూడా నాకు లేకుండా పోయిందిరా. రై, మీ అమ్మ రుణం తీర్చుకోవాలని నేను ఇక్కడ వర్కర్ గా జాయిన్ అయ్యాను. మీ అమ్మకు చేసిన పాపానికి నేను పరిహారం చేసుకుంటానురా. చేసుకుంటాను, పరిహారం చేసుకుంటాను. నువ్వెక్కడ ఏడుస్తున్నావు నని చాలా కంగారు పడొచ్చానురా. నువ్వు హ్యాపీగా నవ్వుతున్నావా? దొంగుడా. అరే, నీకెవరు డైపర్ చేంజ్ చేశారే? నీలాంబర్ వచ్చిందా? ఎవరు మార్చారు? నీలాంబరి, ఎవరు మార్చారు నాన్న? ఎవరొచ్చారు? మేడం, కృష్ణమూర్తి గారు, నేను లేనప్పుడు నా గదిలోకి ఎవరో వచ్చి నా కొడుకు డైపర్ మార్చారు. నేను ముట్టుకోవద్దని చెప్పినా ఎవరు వీణ్ణి ముట్టుకుంది? ఎవరొచ్చుంటారు?
చెప్పాడమ్మా మన దగ్గరే పనిచేస్తున్న కొత్త వర్కరు పిల్లోడు అలా ఏడుస్తూ ఉంటే చూసి ఎవరూ లేరని డైపర్ మార్చాడంట ఈ విషయం మేడం గారికి చెప్పమని చెప్పాడమ్మా ఎవరు వీణి ముట్టుకోవద్దని చెప్పాను కదా నాకొచ్చి చెప్పాలి కదా కానీ మంచి పని చేశాడు కాబట్టి వదిలేస్తున్నాను మేడం ఈ ఫైల్ పెన్ని లేవండి అతను కరెక్ట్ టైంలో నా బాబుని చూసి డైపర్ చేంజ్ చేశాడు ఇదిగోండి ఈ 1000 రూపాయలు నా గిఫ్ట్గా అతను ఉంచుకోమని చెప్పండి అలాగే మేడం ఏ నానా ఏ ఏమయ్యా ఆనంద్ నువ్వు కనబడుంటే నా కోటింగ్ అయ్యి ఉండేది నీ అకౌంట్ సెటిల్ అయ్యేది నువ్వు కనబడకపోవడం వల్ల నా కోటింగ్ తప్పింది నీ అకౌంట్లో ఈ 1000 రూపాయలు వచ్చి పడింది మేడం గారు నీకు ఈ 1000 రూపాయలు గిఫ్ట్గా ఇమ్మన్నారు సార్ నా మేనల్లుడికి సేవలు చేసినందుకు నా చెల్లెలు నాకు ఇచ్చిన గిఫ్ట్ సార్ గిఫ్ట్ चाला बाधगा सर एंदुकंटे रक्तम सर रक्तम मरोवैपु आनंदंगा सर एंदुकंटे ना चेल्लेल हैंड लक्की हैंड सर सर अलेकी इच्चिन डब्बुल्नी कादनकूडदु अंदुके अंदुके तीसुकुन्नानु सर असलु तन बिड्डनी एवरू मुट्टुकोकूडदनि मी चेल्लेल गारु कंडीशन पेट्टारु नुव्वु मुट्टुकुन्नावु अला मुट्टुकुन्नंदुकु निन्नु तिट्टारु కానీ ఆవిడ టెన్షన్ తీర్చునందుకు నిన్ను మెచ్చుకున్నారు సర్ ఈ డబ్బులు నాకు ఎంతో అపరూపమైనవి సర్ అపరూపమైనవి